మీ అందరికి అయితే సో ఈరోజు ఒక మీ అందరికి మన ఛానల్కి అలాగే బుజ్జి కూడా సర్ప్రైజ్ వీడియో అండి. బుజ్జి అయితే తను అక్కడ ఉంది కదా, వాళ్ళ అమ్మ ఇంటికాడ, నేనైతే మన ఇంటికాడ ఉన్నాను. సో అయితే ఈరోజు ఒక సర్ప్రైజ్ వీడియో అయితే తీయబోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మా నాన్నగారు మా అమ్మగారు అందరు రెడీ అయిపోయినారు. ఇప్పుడు ఏజ్బో కూడా మేము నలుగురు వెళ్ళి ఒక చెప్తాను, మన ఫ్యామిలీకి సంబంధించింది, మన యూట్యూబ్కి సంబంధించింది ఒకటి తీసుకోవాలి. ఎందుకంటే అది మస్ట్ నీడెడ్ అయిపోయింది, ఇప్పుడు అత్యవసరం అయిపోయింది అది. ఎందుకంటే నేనేం పొలం పొలమే పడి నాకు కుదరట్లేదు అసలుకి, ఇంకా అందుకని నేను తప్పదని చెప్పి ఇలా తీసుకోవాల్సి వచ్చింది. ఇంకా అది సిచ్యువేషన్ డిమాండ్ అట్ట అట్ట ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. సో అయితే ఇప్పుడు నేను ఎవరికి చెప్పలేదు, ఇంట్లో అమ్మ నాన్నని అలాగే ఏజ్బోని తీసుకొని నేను నలుగురు వాడికి వెళ్తాను. వెళ్ళి తర్వాత అది ఏందో ఆ సర్ప్రైజ్ ఏందో చూడాలంటే ఖచ్చితంగా మన వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా, మన వీడియో చాలా బాగుంటాయి, మరి మీ యొక్క ఒపీనియన్ చూసి చెప్పండి. ఓకేనా, ఒక మన వీడియోస్ బాగలేదో బాగలేదు అనేది, బాగుందో బాగలేదు అనేది కామెంట్ చేసి చెప్పండి. అదేవిధంగా మీకు ఏ విధంగా వీడియోస్ తీయాలని చెప్తే ఖచ్చితంగా ఆ విధంగా తీయడానికి ట్రై చేస్తాం. అదేవిధంగా మన ఛానల్ అయితే అండి ఫార్మింగ్ సంబంధించిన వీడియోస్ కానీ అలాగే డైలీ లైఫ్ వీడియోస్ కానీ మా యొక్క లైఫ్ స్టైల్ ఏ విధంగా రొటీన్గా ఉండిద్దో, అదే లైఫ్ స్టైల్ ఏ విధంగా టర్న్స్ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయో, అలాగే మా ఒక డైలీ లైఫ్ అనేది ఎట్టుండదు ఏం కథ అనేది డైలీ ఒక వీడియో తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాం. ఓకేనా, మా యొక్క లైఫ్ స్టైల్ అనేది డైలీ వీడియోస్లో యూట్యూబ్లో ప్రజెంట్ చేస్తూ ఉంటాం కాబట్టి మీకు అర్థమవుతాం అనేది. అదేవిధంగా ఫార్మింగ్ వీడియోస్ ఇస్తాం కాబట్టి ఇంకా అట్లా డైలీ ఇంకా అన్ని నీడెడ్ అన్నీ చూపిస్తూ ఉంటాను. సో అయితే ఇప్పుడు బయలుదేరి వెళ్తాను నేను, అమ్మగారు, నాన్న. ఎస్ బాబు హాయ్ చెప్పు. హాయ్. అదే సంగతి, ఇప్పుడు టైం వచ్చేసి నియర్లీ 6:30 ఆర్ 6:15 అవుతుంది. సత్యం, ఇప్పుడు టైం 6 అవుతుంది, గంట అయిన పడుతుంది కదా. సో అయితే ఇప్పుడు బయలుదేరుదాం అండి. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత వినుకొని వెళ్తాను, వినుకొని వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఓకేనా, చూస్తాను. ఓకే అండి, ఫైనల్గా అయితే మనం కింగ్ మొబైల్ షోరూమ్కి అయితే వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం పర్చేజ్ చేసిన ఫోన్ వచ్చేసి వివో V14 అండి. ఇది ఎందుకు తీసుకున్నానంటే చాలా చెబుతాను, ప్రస్తుతానికి అయితే మమ్మీ తోటి దీన్ని అన్బాక్సింగ్ చేస్తాను, ఎట్లాంటిదో చూసేయండి. ఓకేనా, ఓకే మమ్మీ కానీ ఫస్ట్ దీని పైన పేపర్ కట్ చేయండి. పేపర్ లాగా వచ్చాయి, కవర్ లేపు వచ్చింది. నువ్వే చేద్దాం రెండు. ఇట్లే బాక్స్ లేకపోతుంది. ఓకే పడుకొని పడుకొని. సెల్ కూడా కొనేసాను, మొబైల్ కొనడం అయిపోయింది. అయితే ఇప్పుడు మనం పాత ఫోన్ ఉంది కదా, శాంసంగ్ S21 FE ఉంది కదా, దానికి బ్యాక్ సైడ్ పౌచ్ అను అదేవిధంగా స్కిన్ వేపిస్తున్నాయండి. ఎందుకంటే బ్యాక్ సైడ్ బాగా అది డార్క్ అయిపోతుంది, బాగా డస్ట్ పడేసి పెద్ద స్క్రాచెస్ పడుతున్నాయి, అందుకని చెప్పి దాన్ని మార్పించాను.
అందుకని చెప్పి ఇక్కడ మిషన్ ఉంది కదా, ఆ మిషన్లో అయిపోయింది చూపిస్తూ చూడండి ఒకసారి. మొబైల్ తీసుకోవడం అయిపోయింది, తర్వాత అయితే భోజనం చేయడానికి అని చెప్పి ఇక్కడ ఎప్పుడు వచ్చేదానికి వచ్చాం భోజనం చేయడానికి. అయితే 3 టోకెన్లు తీసుకోవాలి, 3 టోకెన్లు తీసుకొని వెళ్ళి భోజనం చేయాలి. మొత్తానికి అయితే భోజనం చేయడానికి అని చెప్పి ఇక్కడ ఆంజనేయ మీదకి వచ్చేసాం. చేయండి, ఇంకా భోజనం చేసిన తర్వాత ఇంటికి వెళ్ళి ఒకటొకటి చదువుతూ ఉంటాను. ఓకేనా, మొబైల్ కానీ వచ్చేటప్పుడు ఇంకా ఇంటికి వెళ్ళే లేట్ అయిపోయింది కదా, మళ్ళీ భోజనం చేసుకునేటప్పుడు చాలా టైం అయిపోయింది అని చెప్పి వెనుకొండలోనే మాకు దగ్గరలో ఉన్న ఆంజనేయ విలాస్ దగ్గరికి వెళ్ళామండి. ఎప్పుడు మేము అక్కడికి వెళ్ళేది, అక్కడ మీల్స్ అయితే చాలా బాగుంటాయి. అదేవిధంగా వాళ్ళు 4 రకాల కూరలు వేస్తారు, ఒకటి పల్లీ చట్నీ, ఎప్పుడైనా ఒక చట్నీ కానీ ఒక కర్రీ కానీ, రోజుకు ఒక స్పెషల్ కర్రీ ఉండేదండి అక్కడ. అయితే ముద్దపప్పు అయితే బాగా మ్యాండేటరీ, అదేవిధంగా బెండకాయ కర్రీ, ఫ్రై, పచ్చడి ఇలాగ అన్నీ వేస్తారు. దాని తగ్గట్టే ఇక్కడ మనకి కారం పళ్ళు పచ్చళ్ళు కూడా బాగా ఉంటాయండి. టేస్ట్ అయితే నెంబర్ వన్ ఉండేది. ప్రతిసారి అయితే మేము ఎక్కడండి భోజనం చేసేది మా ఫ్యామిలీ మొత్తం. ఇదిగోండి మన రైతులకు అయితే 4 రకాల కూరలు, పచ్చళ్ళు, కారం పళ్ళు అన్నీ నెంబర్ వన్ ఉన్నాయి. అదేవిధంగా నెయ్యి కూడా వేసేసారు పైన కాబట్టి క్రిస్టల్గా, చాలా బాగుంది టేస్ట్. అయితే ఇదైతే పెరుగు దొండకాయ అంట, పెరుగు బెండకాయ, టేస్ట్ అయితే పర్లే బాగా ఉంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏజ్బో కోసం ఒక మంచి షర్ట్ అండ్ ప్యాంట్ అయితే తీసుకుంటున్నాం. చూడండి అన్నీ ప్లేన్గా ఉంది. ప్రతిసారి అయితే పండుగ ప్రతి పండగకి మేము ఇక్కడికి వచ్చేదండి. మమ్మీ డాడీ ఫ్యాన్సీ షాప్ అది, డ్రెస్ షాప్ అని ఇనకొండలో బాగా ఫేమస్ ఇది మాకైతే. ఇంకా వచ్చి ఇక్కడ ఎప్పుడు ఇంట్లో చిన్నపిల్లలకు కానీ ఎవరికైనా కలెక్షన్ తీసుకోవాలంటే ఇక్కడే తీసుకుంటాం. గుడ్ల కలెక్షన్ అయితే, బట్టల కలెక్షన్ అయితే. అయితే మా ఏజ్ పోతే అసలు మాట లెక్క చేయట్లేదండి, వాడిని ఏం చేయాలి మీరు అకామిడేట్ చేయండి. అదేవిధంగా పిల్లలకి డ్రెస్సులు, సెల్లు ఇవన్నీ కొన్న తర్వాత ఇక్కడ వినుగొండ మార్కెట్ దగ్గరలో ఉన్న, వినుగొండ మార్కెట్ ఎదురు ఉన్న మార్కెట్లోనే కూరగాయల మార్కెట్లోనే కూరగాయలు తీసుకుంటున్నాం. ఇంకా అన్నీ వేరేసుకొని ఆ కింద పడుతుంది టమాటాలు. ఇంకా ఈ విధంగా మొత్తం టమాటాలు అన్నీ వేసుకొని అటుగా ఫ్రెష్ వేడి కడిగి వేసుకుంటూ పోయింది. అంతా వినుకున్న నైట్ లొకేషన్ చూశారు కదా, అది వచ్చేసి మనం వినుకుంట స్టాప్ గడిస్తాం. రాత్రి తీసుకున్న బట్టలు అయితే ఇవ్వండి ఏజాబుకి, డ్రెస్సెస్ అయితే ఎట్లా సోప్నయా, ఎట్లనే చెప్పు, బాగా ఉందా? లాంగ్ టీ షర్ట్ ఉంది కదా అందుకే అట్లా ఉంది, బాగానే ఉంది, పర్ఫెక్ట్గా ఉంది. ఇదిగోండి ఇదొక డ్రెస్, ఇది కూడా సూపర్ ఉందా. మామూలుగా అయితే పెన్సిల్ కట్ బాగుందా, అదండి సంగతి. మొత్తానికైతే ఈరోజు ఫుల్ వర్షం అండి మా ఊర్లో. రాత్రి అయితే ఫోన్ తీసుకొచ్చేసాను కదా, తర్వాత అయితే ఎర్లీ మార్నింగే వర్షం స్టార్ట్ అయిపోయిందండి. 5:30కి అప్పుడు 4:00 స్టార్ట్ అయిపోయింది. అయితే 3 డేస్ వర్షాలే అంటే ఫుల్ వర్షాలే. అదేవిధంగా నేను చేలో నీళ్ళు పెట్టాలి, అయితే ఆ నీళ్ళు పెట్టే అవకాశం కొంచెం తగ్గింది ఎందుకంటే వర్షం పడుతుంది కదా. సో ఆ విధంగా నార్మల్ కూడా అది మన వరిమళ్ళు కూడా నీళ్ళతో నిండి ఉంటాయి, కొంచెం వాటికి మనకు పని తగ్గినట్టే. సో అయితే నేను సెల్ కొంటాను. మెయిన్ కారణం ఏంటంటే బుజ్జి ఏమవుతాను అక్కడ ఉంటుంది కదా, నేనేమో ఇక్కడ పొలం పడి నేను వీడియోస్ తీయలేకపోతున్నాను. అదే బుజ్జికి ఒక సెల్ ఇచ్చామంటే తను కూడా వీడియోస్ తీసి మన ఛానల్లోనే అప్లోడ్ చేసి పెట్టేసిద్ది. ఓకే సరే, ఇంకా తనకి మొత్తం A to Z మొత్తం నేర్పించాను, వీడియో తీయటం కానీ, వీడియో ఎడిట్ చేయడం కానీ, వీడియో అప్లోడ్ చేయడం కానీ ఎలా చేయాలి ఏం కథ అనేది నేను ఫస్ట్ నుంచి నేర్పించుకొచ్చాను. సో అయితే తనకి A to Z మొత్తం వచ్చేసి యూట్యూబ్ ఎలా చేయాలి ఏం కదా అని ఏటైతే ప్రాపర్గా అయితే తనకి తెలుసు. అదే అందుకని చెప్పి ఒక ఫోన్ కొన్నాను, అదే మీకు తెలిసిందే కదా. ఇవ్వండి మన ఫోన్,
వివో V14 అండి. ఇది వచ్చేసి స్పాట్ అయితేనేమో 37K అండి, 37,000. దీన్ని నేను ఈఎంఐలో తీసుకున్నాను, డౌన్ పేమెంట్ కట్టి తర్వాత ఒక 1 ఇయర్కి ఈఎంఐస్కి ఈఎంఐస్ సెట్ చేశాను. అదండి మొత్తానికి అయితే ఫోన్ గిట్టగా డైలీ వీడియో సెట్ కొట్ట అప్లోడ్ చేయాలని చెప్పి కుదరట్లేదని చెప్పి కొనక తప్పట్లేదు, కొనక తప్పలేదు అందుకని చెప్పి కొన్నాను. అదే అంతేనండి, ఇంకా ఈ వీడియో కానీ మీకు వర్త్ అనిపిస్తే తప్పకుండా మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకా ఇలాంటి మరింటి వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అయిపోండి. ఇంకోటి ఏంటంటే ఇంకా డైలీ ఎలా తీయాలో వీడియోస్ అనేది చెప్పండి, దాని తగ్గట్టు మేము తీయడానికి ట్రై చేస్తాం. ఇంకోటి ఏంటంటే బుజ్జేవాళ్ళు వాళ్ళ పల్లెటూరు వాతావరణంలో అందరూ ఇంటికి ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆడవాళ్ళందరూ ఒకసారి కూర్చొని ఎస్టమ్మని ఇలాగ ఏదో ఒక ముచ్చట్లు చెప్పుకుంటూ ఏదో ఒక ఆట ఆడుతూ ఉంటారు, గిల్లలాట అని అలాంటివన్నీ బుజ్జి చూపించింది. ఎందుకంటే బుజ్జి ప్రెగ్నెంట్ కాబట్టి బుజ్జి దగ్గర వాళ్ళ యానిమల్ వాళ్ళు చిన్నమ్మలు అందరూ చాలామంది ఉంటారు. ఇంకా వాళ్ళతోటి మాట్లాడుతూ అక్కడ వాళ్ళ ఇంట్లో వీడియోలు అన్నీ రోజుకొక వీడియో తీసింది తీసి పెడతా ఉంది. నేనేమో ఇక్కడ మన పొలం పనులు అదేవిధంగా మన ఆటో ఉంది కదండి, ఈ 2 డేస్లో నాట్లు అయిపోవడం అయిపోతే ఇంకా మన ఆటో కూడా మొదలు పెడతాం కూరగాయలమ్మట. ఇంక ఇవన్నీ చేయాలంటే మీ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి, ఉండేదిలేండి, మీరు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. ఏమనుకోమండి, చెప్పిందని చెప్పిందని. ఓకేనా, బాయ్.